ప్లాన్ ఏంటో చెప్ప అసలు. లేపాక్షికి వెళ్ళామా వచ్చామా? అది కాదు, యాక్చువల్ ఏంటంటే వాడికి టిఫిన్ తినాలని ఉంది, ఆ టిఫిన్ చుట్టూ వాడు మొత్తము ట్రిప్ ప్లాన్ చేశాడు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్. ఫస్ట్ అక్కడికి వెళ్తాము, తిన్న తర్వాత అక్కడ నుంచి ట్రిప్కి వెళ్తామా, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తింటామా అనేది నాకు డౌట్. పది పది దోశలు దోశలు అయిపోతున్నాయి కదండి. పొద్దున పొద్దున్నే మమ్మల్ని పట్టుకొచ్చింది ఈ దోశ పాయింట్. ఇందాక దోశ తిని ఒక గంట జర్నీ చేసి ఇదిగో ఫైనల్ గా నంది ఉపచార్ కాఫీ బ్రేక్. ఎయిర్పోర్ట్ దగ్గర రైట్ తీసుకోవాలి ఆర్ లెఫ్ట్ తీసుకోవాలి, ఆవేశ పడి ఎయిర్పోర్ట్కి వెళ్ళొద్దు నా అలాగా. అనవసరంగా 15 కిలోమీటర్లు ఎక్స్ట్రా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ టేక్ కేర్ వైల్ డ్రైవింగ్. రెడ్ అలర్ట్. ఓకే గైస్, కలెక్టర్ అలౌ చేయలేదంట అక్కడ, వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, అందుకే అక్కడికి వెళ్ళటం లేదు. ఈ విజిట్ పర్పస్ ఏంటంటే జటాయు మేల ఫీమేల్. చూడు 9వ శతాబ్దం నుంచే రాసేవారు, అప్పుడు ఇంగ్లీష్ వచ్చేసింది వాళ్ళకి. ఇదిగో ఈడ గుడి కట్టేటప్పుడు రాసుకున్నాడు, ఈడైతే కొండ మీద కట్టుకొని మరీ రాసుకుంటున్నారు కొండ. ఫ్రీమే భోజనం అంటారు. అక్కడ అంతమంది ఎక్సైటెడ్గా దిగుతుంది ఏంటంటే అది హ్యాంగింగ్ పిల్లర్ అనమాట. బేసిక్గా కింద ఇట్ వోంట్ టచ్ టు ద గ్రౌండ్. అనుకోండి ప్లాన్ చేస్తాం, ఇది చూడాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని చూస్తే ఈ అమ్మ ఇక్కడ నుంచి హోటల్ కూడా ఆ హోటల్లో లంచ్ చేసి ఎక్కడుంది ఎక్కడుందని ఎత్తుక్కుంటే ఇది ఇక్కడే ఉంది. సో దిస్ ఈస్ వెరీ డ్రై ఏరియా రైట్, సో వీ నీడ్ టు కన్సర్వ్ వాట్ ఆల్ వాట్ ఎవర్ వాటర్ వీ గెట్. దిస్ ఇయర్ ద రెయిన్ వాస్ సో లెస్, దట్స్ వై ఇట్స్ ఆల్మోస్ట్ డ్రై. సో వీ పుట్ ట్రెంచెస్ అవుట్ సైడ్ అండ్ వీ ఆర్ డైరెక్టింగ్ ఇట్ త్రూ, యూ సీ ఆల్ దోస్ స్టోన్స్ దేర్, సో త్రూ దాట్ ఇట్ విల్ కమ్ టు వాటర్. యా, మోర్ లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. Like Oroville, but we want to, so the end goal, kind of end goal is to start a fellowship where people can come and learn how to build more proto villages. So they can go to a proper village and implement the economic and education model to keep the people happy and rather than migrating to cities. So there are 9 basic needs that we work on: food, shelter, clothing, then energy, connectivity. BVS having serious discussions about the purpose of life. Wherever we can, it's more sustainable in that way. So again, connectivity, the kids learn stuff online also. Okay. సో బేసిక్గా ఇది ఒక ప్రోటోటైప్ ఆఫ్ విలేజ్. దే వాంట్ టు హ్యావ్ అ సెల్ఫ్ సస్టైనబుల్ రిసోర్సెస్ హియర్, ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ అన్ని. దే ఆర్ ట్రయింగ్ సంథింగ్, బట్ ఇట్ విల్ టేక్ టైం. నా ఏదో విండ్ మిల్ అనేది చిన్న చక్రం చూపించారు, దే హ్యాడ్ ఫార్మింగ్ ఫర్ దెమ్సెల్స్ అండ్ వాళ్ళే వండుకుని వాళ్ళే తింటారు. దట్ ఇస్ స్మాల్ స్కూల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంది విత్ సపోర్ట్ ఫ్రమ్ సమ్ ఎన్జిఓ సంథింగ్ లైక్ దట్. సంథింగ్ దే ఆర్ ట్రయింగ్, ఒక జస్ట్ ఒక విజిట్ కోసం, హౌ ఆల్టర్నేట్ లైఫ్ విల్ బీ అండ్ నీ చూడాలనుకుంటే యూ కెన్ కమ్ హియర్. దారిలో ఏమన్నా ఆగితే ఆగి చిన్నగా ఒక రిఫ్రెష్మెంట్ జ్యూస్ లాంటిది ఆగి మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు, ఎందుకంటే మళ్ళీ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్ వాపస్ ట్రాఫిక్ అయితే ఎక్కువైపోతుంది. వచ్చేటప్పుడు మనకు ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది, హాఫ్ అన్ అవర్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం కాఫీ కోసం ఆగాం. మోర్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ నౌ ఆల్సో, ఇట్స్ 3 మేబీ 6:30 విల్ బీ బ్యాక్.